గ్రోడి సంబంధం ఏమ ఒప్పుకోలేదు భారత్ చెప్పినా కదా సార్ నిజమన్న ఇదకే లేస్తాను ఇసుక పెట్టావా సార్ నువ్వు అక్కడ రోడ్ ఇసుక పెట్టావు అక్కడ కూడా రోడ్ లేదు ఇక్కడ కూడా రోడ్ లేదు ఇదకే లేస్తాను రా అక్కడ ఎట్లా పోవాలి చెప్పు ఇదకే లేస్తాను ఇదకే లేస్తాను ఎట్లా అక్కడ కాదు పోతాడా పోతాడు పోతాడు అక్కడ షెల్లా పోయిటాడు गणेश नायक नंगारा भेरी लंबाड़ी हक्कुल पोराट समिति लंबाड़ी हक्कुल पोराट समिति तेलंगाणा राष्ट्र अध्यक्ष तेलंगाणा राष्ट्र मुख्यमंत्री चंद्रशेखर राव गारु मोन्ना नल्लगोंडा वरंगल खम्मम महबूब नगर रंगारेड्डी हैदराबाद एमएलसी एन्निकल्लो मुंदु अदे विधा नागर सर एन कमय राष्ट्र व्याप्त पोड़ भूम समस्या परिष्करिंची एवरते 15 संवत्सराल दुनुको जीवित गिरीजन एसएसटी बीसी प्रजलु वाल हक्कु पत्रं जारी चेसि पत्र पटाइस्ना अंत केवल गिरीजन ओटू केवल गिरीजन ओटल दंडकोड़ कोसमें इलांट प्रलाभ प्रकट चयन जी मुख्यमंत्री चप्न हामी अमल अमल फारेस्ट अधिकार उसीगल దాదాపు 30 సంవత్సరాల నుంచి అటవీ భూములను సాగు చేసుకొని జీవిస్తున్నటువంటి గిరిజనులపై అటవీ భూములు వీళ్ళు చూసుకొని సాగు సాగిస్తారు సాగు భూమిని ఫారెస్ట్ అధికారుల చేత ఇబ్బంది పెట్టించి ప్రభుత్వం లాక్కోవడం సిగ్గుచేటు దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఇక్కడ వేలాది మంది గిరిజన రైతులు 30 సంవత్సరాల నుంచి భూములను సాగు చేసుకొని జీవనం గడుపుతున్నారు ఇక్కడ గిరిజన ఉద్యోగి అయినటువంటి ఫారెస్ట్ రేంజర్ బాదవ అమర్ సింగ్ కేవలం ప్రాజెక్ట్ నామకై శాంతి జాటో శాంతి జాటి శాంతో శాంతి జాటో శాంతి గారిని अब शांति भूमि मार्क भयभ्रांत के नमो भयभ्रांत बेदरी चेयर बाधाक विषय गत वीलु जिला कलेक्टर रुपी जिला कलेक्टर को हक पत्र जारी चेयरजे वी दरखास्त అప్పుడు రెవెన్యూ అధికారులు కూడా వచ్చి సర్వే చేసి పరిశీలించి వీళ్ళకు హక్కు పత్రాలు ఇవ్వొచ్చు అని చెప్పేసి కలెక్టర్కు రిపోర్ట్ పంపించారు కాబట్టి ఫారెస్ట్ అధికారులు దాడులను ఆపాలి ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలి అమర్ సింగ్ కక్షపూరితంగా వేదనలకు గురిచేస్తే సహించేది లేదు తన కార్యాలయాన్ని ముట్టడిస్తాం ఇట్టి విషయంపైన తక్షణమే జిల్లా అధికారికి ఫిర్యాదు చేస్తున్నాం చేబడతామని కోరుతున్నాం ఒకవేళ ఇట్నే
ఫారెస్ట్ అధికారి శంకర్ నాయక్ ఇబ్బంది చేస్తే మూల్యం చల్లించాక తప్పకూడదు తప్పదు. గిరిజనులు సాగు చేస్తున్న భూమికి శంకర్ నాయక్ జోలికి ఆయన ఈ ఇలాంటి భూమిలో జోలికి పోతే మేము సహించేది లేదు. ఆయన కార్యాలయాన్ని ముట్టడిస్తాం, తను ఏమేమి చేసినారో తన బండారం కూడా బయట పెడతాం. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తాడు, ఆయన డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే ఇలాంటి పనులకు పాల్పడతారు. కాబట్టి ఆయన మీద సమగ్ర విషయాలు చెప్పాలి. ఆయన ఆస్తి ఇవ్వాలి. బాలశం ద్వారా ఈ రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఆయన బాలశం కలెక్షన్ చేసి శంకర్రావుకి అమర్ సింగ్ ఇస్తారు. అమర్ సింగ్ ఏమో డిపిఓ వరకు ముట్ట చెప్తున్నాడు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. డిపిఓ పేరు వాడుకుంటున్నాడు అమర్ సింగ్. కాబట్టి దీని మీద జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరిపించాలి. ఈ అమర్ సింగ్ పై చర్య తీసుకోవాలి. ఈయన బాలశం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాలశం పై కూడా చర్య తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ విన్నపం చేస్తున్నాం. ఒకవేళ చర్య తీసుకొని ఇడాలైతే ఒక వారం రోజుల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం, ముట్టడిస్తాం అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మా గిరిజన బంజారా సమైక్య వినోద్ మళ్ళీ లంబాడి ఐక్యవేదిక గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట బంజారా లంబాడి ఐక్యవేదిక గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర సంఘమా రాష్ట్ర గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్న అదే రాష్ట్ర అందుకే రాష్ట్ర అధ్యక్షుడు పేరేం పేరు వెంకట బంజార్ లంబాడి ఐక్యవేదిక ఆల్ ఇండియా ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్, ఈయన టీఆర్పిఎస్ ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి హైదరాబాద్ అధ్యక్షుడు, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్, ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి రిజర్వేషన్ పేరేం పేరు కుర్రా లక్పతి.